భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మన ఈ ప్రసంగాన్ని వందే మాతరం నేను ప్రారంభం చేసుకుందాం వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం నిన్ను నీ వెరుగుమా నీ వేదని విశ్వమంతకు చాటు భూమి తల్లి భారత మాత నిన్ను నీ వెరుగుమా నీవేదైవంబని విశ్వమంతకు చాటు భోమే ఆది విష్ణువునైన అవతారమెత్తించి ఎత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి ఎత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్య భూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్య కోటి జాతి గెల్చు గన్న జన్మ భూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెలుచు గన్న జన్మ భూమి సహజముగ పండు నేలలో చాలగలిగి జీవధారలు గలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి ధరణికే గురువైనది భూమి ధరణికే గురువైనది మా భరత భూమి మాన్యులు కేంద్ర మంత్రి నాకు వ్యక్తిగతంగా మిత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇదే రోజున మనం భారత మాతకు హాత హారతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం రెండు మూడు సార్లు నేను కూడా ఇదివరకు హాజరయ్యాను ఇవాళ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం అందరం మాస్కులు పెట్టుకుని కూర్చున్నా కూడా నాకు ఈ సభ శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో నడుస్తున్న వానర సైన్యం సఫలా అనిపిస్తుంది రావణాసురుడు మీద దండయాత్ర చేయడానికి రామచంద్రమూర్తి ఎంత భగవంతుడైనా ఆశ్రయించింది వానరులనే కపివీరులనే సరిగ్గా కపివీరులందరూ సముద్ర తీరంలో సమావేశమైతే ఎలా ఉంటుందో ఈవేళ మన దృశ్యం అలాగే ఉంటుంది మనం నిజంగానే రామచంద్రమూర్తి యొక్క ధర్మకార్యం కోసం ఇక్కడ సమావేశం అయ్యాం అని మనం గ్రహించగలిగితే అంతకంటే పురుషార్థము పుణ్యము వేరే ఉండదు ముఖ్యంగా మనం చెప్పుకోవలసింది వేళ జనవరి ఇరవై ఐదు సందర్భంగా నిన్నగాక మొన్న సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని జరుపుకున్న విధానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఆ మహానుభావుని గురించి భారత జాతీయ నాయకుడు మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో యావత్ జాతి పులకించిపోయే విధంగా గర్వించే విధంగా ఆయన విగ్రహావిష్కరణకి నాంది పలికారు త్వరలో ఆ విగ్రహం సర్వాంగ సుందరంగా రూపుదాల్చి ఇది సుభాష్ చంద్రబోస్ కాదు సుభాష్ చంద్రబోస్ అని దేశం దేశమంతా గర్వించే విధంగా రూపుదాలుస్తుందని మనం ఆశిద్దాం ఆ విగ్రహానికి ఉపయోగించేటువంటి శిలని తెలంగాణ నుంచి తీసుకువెళ్ళడం మన రాష్ట్రానికి గర్వకారణం మన రాష్ట్రం సుభాష్ చంద్రబోస్ యొక్క శరీరంలో ఒక ప్రధాన అవయవంగా ఉండబోతోంది ఇంతకంటే తెలంగాణ పొలకించిపోవడానికి ఇంకేం కావాలి తెలుగు వాళ్ళందరూ పండగ చేసుకోవడానికి ఇంకేం కావాలి ఎవరైనా మహానుభావుల పట్ల స్వర్గస్థులైన వారి పట్ల కృతజ్ఞత ప్రకటించాలి అంటే మనం వారి సమాధి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఓ పుష్పం ఉంచుతాం ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహ నిర్మాణంలో తెలంగాణ శిల ఒక దేశభక్తి పుష్పంగా అక్కడ స్థిరం కాబోతోంది మనం ఆనందించవలసినటువంటి సందర్భం శిలలు శిలాన్యాసాలు సమాధులు సందర్భాలు ప్రతి జాతి చరిత్రలో ఉంటాయి కానీ సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తుని వేళ మనం భారత మాతక హారతికి సందర్భంగా స్మరించుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇవాళ ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్లలో నా వయస్సు వాళ్ళకి స్వాతంత్ర సమరం గురించి కొన్ని గాథలు తెలిసి ఉండొచ్చు మేము కూడా చూడలేదని దానికి పెద్దవాళ్ళు చెబితే విన్నాం కానీ దురదృష్టం ఈవేళ యువతరంలో చాలామందికి ఆ గాథలు తెలియవు సుభాష్ చంద్రబోస్ ఎవరు అంటే మా క్లాస్మేటు అంటాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయనతో చదువుకున్నవాడు ఎవరికూ ఆ పేరు పెట్టుకుంటారు అందుకని మా క్లాస్మేటు అంటే నిన్ననే ఎక్కడో పత్రికల్లో చూశాను గాంధీ జయంతి గురించి వ్యాసం రాయమంటే ఓ కురాడు ఎంతకీ రాయకుండా కూర్చున్నట్టు ఏమిట్రా పావు గంట అయింది రాయట్లేదు అంటే గాంధీ నాకు తెలుసుసారి జయంతి ఎవరో అని అడిగాట్టు ఇప్పుడు ఆ జయంతి ఎవరో కనుక్కుంటే గాంధీ జయంతి వ్యాసం రాస్తాడు ఇది ఇవాళ విద్యార్థుల పరిస్థితి అసలు చదువులు ఎలా ఉంటే ఆన్లైన్ చదువులు ఎలా ఉంటాయో మనం ఊహించాలి అందుకని ఇవాళ ఇక్కడ నా చిన్న ప్రసంగం ద్వారా ప్రేరణ పొందినటువంటి వారు ఎవరైనా ముఖ్యంగా స్త్రీమూర్తులు మాతృస్థానంలో ఉన్నవాళ్ళు మీ పిల్లలకి సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పండమ్మా ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ తండ్రి ఆయనంత దేశభక్తుడు కాదు సందేహమేం లేదు అందులో చరిత్రలో ఉన్న విషయమే కానీ అలాగనే ఆయనే వ్యతిరేకం కాదు ఆనాటు అందరూ ఉండేటువంటి పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంటే మా అబ్బాయి కూడా ఇంగ్లీష్ వాళ్ళ ఆదరణ పొందితే బాగుండు గొప్ప కలెక్టర్ అయితే బాగుండు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుండు అని అనుకున్నాను సాధారణంగా తండ్రి అలాగే ఆలోచిస్తాడు కొడుకు బాగుండాలని అంతకంటే నేను కూడా తెలుగు సాహిత్యం చదువుకుంటా నాన్నగారు ఉంటే మా నాన్నగారు ఎంపీసీ చేయరా బైపీసీ చేయరా ఇంజనీర్ అయితే డాక్టర్ అయితే బోల్ డబ్బులు వస్తాయన్నారు పద్యానికి ఒకటి డబ్బులు ఇస్తాడు రా కానీ ఇవేళ నా పద్యానికి తెలుగు నాట రెండు రాష్ట్రాలు హారతులు పడుతున్నాయి రెండు రాష్ట్రాలు హారతులు పడుతున్నాయి ఆ విషయం ఆ వేళ నాకు నమ్మకం ఉండి మా అమ్మ ప్రోత్సాహంతో నేను మా నాన్నగారికి చెప్పా పద్యం మీదే సంపాదించి నేను నిరూపిస్తాను నాన్నగారు నాకు అవకాశం ఏంటి నేను తెలుగు గ్రూప్ తీసుకుంటాను స్పెషల్ తెలుగు చదువుతాను నీ ఇష్టం నీ కర్మ అన్నట్టుగానే ఆయన ఆశీర్వదించాడు పద్యంతోనే ఇంత వాళ్ళం అయ్యాం ఇంకా ఎంత వాళ్ళం అవుతామో మీరు అందరూ చూస్తారు భారత మాత ఆశీర్వచనం నాకుంది ఆత్మవిశ్వాసం ఉంది నాకేం లేదు ఇక్కడ చెప్పుకోవలసిన మాట తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో మంచి ఉద్యోగం సంపాదిస్తే చాలు మావాడు ఐసీఎస్ చేస్తే చాలు సివిల్ సర్వీస్ అయిపోతే ఎక్కడో కలెక్టర్గా వేసేస్తారు అయిపోతుంది ఏదో జరి సుఖ సుఖంగా ఉంటాడు అంటే ఆయన మొత్తం చిన్నప్పటి నుంచి ఆ ఇంగ్లీషు వాళ్ళ స్కూల్లో బైబిల్ చదువుకుని వాళ్ళు చెప్పిన బ్రిటిష్ చరిత్ర చదివి అక్కడ ఉన్నది బ్రిటిష్ చరిత్ర బైబిల్ చెప్తారు వాళ్ళు అంతకంటే ఎప్పుడు చెబుతారు ఆ చెప్తున్న రోజుల్లోనే సుభాష్ చంద్రబోస్ ఎంత పోరాటం చేసే ఉంటే గురువు స్వయంగా పాఠం చెబుతూ బ్రిటిష్ సంబంధించిన ఒక ఆయన ఎడ్వర్డ్ అని ఒక ఆయన పాఠం చెబుతూ భారతీయ సంస్కృతిని కించపరుస్తూ పాఠంలో లేకపోయినా సరే కావాలని కించపరుస్తూ విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే లేచి ప్రశ్నించి నీ పాఠం నాకు అక్కర్లేదని బయటికి వెళ్ళిపోయాడు సుభాష్ చంద్రబోస్ అంతటి దేశభక్తుడు అంతటి ఆత్మాభిమానం కలిగిన